భగవద్గీతా సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయ నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. ఈ ఆత్మను ఆయుధములు ఛేదింపలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడుపలేదు, గాలి ఆరిపోవునట్లు చేయలేదు. ఖడ్గములు, ఆగ్నేయాస్త్రాలు, వారుణాస్త్రాలు, వాయువ్యాస్త్రాలు వంటి ఏ ఆయుధములైనను ఆత్మను నశింపలేవు. ఆధునిక అగ్ని అస్త్రములే కాకుండా భూమి, జలము, వాయువు, ఆకాశములతో తయారు చేయబడిన అనేక అస్త్రములు కలవని కూడా తెలుస్తుండెను. ఈనాటి అణ్వస్త్రములు కూడా ఆగ్నేయాస్త్రముల కోవకే చెందినవి. కాని పూర్వము అన్ని రకాల పంచభూతములతో అస్త్రములు చేయబడుతుండేవి. ఆగ్నేయాస్త్రములను వారుణాస్త్రములతో శాంతింపజేయుట వంటి ఆనాటి పద్ధతులు నేటి ఆధునిక విజ్ఞాన శాస్త్రముకు తెలియవు. అంతేకాకుండా ఆధునిక శాస్త్రజ్ఞులకు వాయువ్యాస్త్రాలకు సంబంధించిన ఎటువంటి జ్ఞానము లేదు. ఏది ఏమైనను, ఎన్ని ఆయుధాలను ప్రయోగించినను ఆత్మ ముక్కలుగా ఖండించబడదు లేదా నశించబడదు. ఏ విధముగా జీవాత్మ కేవలము అజ్ఞానము చేత ఉనికిలోకి వచ్చెను, దానికి ఫలితముగా మాయచే ఎట్లు మోహించబడుతున్నదో మాయావాదులు వివరించలేరు. అట్లే మూల పరమాత్మ నుండి ఆత్మలను ఖండించుట అనేది కూడా సాధ్యపడు విషయము కాదు. నిజమునకు జీవాత్ములు పరమాత్ముని నుండి శాశ్వతముగా వేరు చేయబడిన అంశలు. వారు శాశ్వతముగా వేరు చేయబడిన వ్యక్తిగత అణు అంశలగుట చేత అవి మాయచే కప్పబడుటకు అవకాశమేర్పడును. అగ్నికణములు అగ్ని లక్షణములే కలిగి ఉన్నను, అవి అగ్ని నుండి విడిపోగానే చల్లారిపోవు స్వభావమును కలిగి పొందునట్లే జీవాత్మలు కూడా భగవంతుని సహచర్యము నుండి విడిపోవును. జీవులు విడిబడిన భగవదంశలుగా వరాహ పురాణములో వర్ణించబడెను. భగవద్గీతననుసరించి కూడా అవి శాశ్వతముగా అట్లే నిలిచి ఉండును. కనుకనే మాయ నుండి విముక్తిని పొందిన పిమ్మటను జీవుడు తన వ్యక్తిగత అస్తిత్వమును కలిగి ఉండును. ఈ విషయమే అర్జునునకు భగవానుడు చేసిన ఉపదేశము ద్వారా నిరూపించబడుతుండెను. శ్రీకృష్ణుని నుండి పొందిన జ్ఞానముతో అర్జునుడు ముక్తుడయ్యెను. అంతేకాక అతడు శ్రీకృష్ణునితో ఎన్నడూ ఏకము కాలేదు.